हाय फ्रेंड्स एला उन्नारू बागुन्नारा चेप्पानु कदंडी थंबनेल चूसर कदा मा बाबू गुरिंचि चेप्पबोतुन्नानु मा वारि इंट्लो उन्नप्पुडु चाला बागा नाकु हेल्प चेस्तारन्नमाट नाकेमेम कावालो अन्नी तेच्चिस्तारु मा वारु ड्यूटीकि वेल्लिपोयिन तर्वात नाकु कावाल्सिन पनुलन्नी मा बाबू चेस्तारंडी చాలా వెరీ గుడ్ సన్ అండి నాకు మాత్రము ఎందుకంటే స్టడీస్లో కానీ యాక్టివిటీస్లో కానీ నెంబర్ వన్ అండి అంటే ప్రతి ఒక్కటి తెచ్చిస్తాడండి మా బాబు అనేది అదే నాకు ఇప్పుడు ఏమేం కావాలో అన్నీ తెచ్చిచ్చేసి హ్యాపీగా ఆడుకుంటున్నాడండి ఇంకెన్ని రోజుల్లో కానీ అండి 2 డేస్లో ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు కూర్చొని నాకేం మా బాబు ఏమేమి తెచ్చిచ్చాడో షాప్కి వెళ్ళి చూపిస్తాను చూడండి అలా స్లిప్లో రాసిచ్చేస్తానమాట ఎక్కువ ఐటమ్స్ ఉంటే తక్కువ ఉంటే మామూలుగా చెప్పేస్తాను తెచ్చిచ్చేస్తాడు పసుపు ప్యాకెట్ అండ్ పచ్చిమిరపకాయలు యాలకులు చెక్క లవంగాలు బిర్యానీ మసాలా ఇంకా ఏమేమి తెచ్చాడు కొత్తిమీర కరేపాకు పుదీనా కాఫీ పొడి తెచ్చిచ్చాడండి ఎక్కువ ఐటమ్స్ ఉంటే మా బాబు మర్చిపోతాడండి అందుకని నేను రాసిస్తానన్నమాట ఈరోజు ఏంటంటే నేను స్పెషల్గా ఫుడ్ చేయబోతున్నాను ఆ ఫుడ్ ఏంటో మీకు చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ ఉండండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి బ్యూటీ అండ్ లవ్లీ హోమ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు మంచి రెసిపీ చేశానండి అదేమిటంటే చికెన్ దమ్ బిర్యానీ అనేది హోటల్ స్టైల్లో చేశానండి సూపర్ టేస్ట్ హోటల్ కూడా పనికిరాదు హోటల్ బిర్యానీ నేను చెప్పినట్టు మీరు అట్లాగే ట్రై చేయండి కంపల్సరీగా సూపర్గా ఉంటుందండి మనకి అదిరిపోద్ది ఇంకా టేస్ట్ అనేది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు నీకు చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెడ్ కలర్లో ఉంటుంది పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి మేము పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంది అంతే కదండి నేను టిప్స్ కానీ అన్ని రకాల వీడియోస్ అన్నీ చేస్తున్నాను యూస్ఫుల్ వీడియోస్ మీకు చేస్తున్నాను ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు చూసేద్దామా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది బాస్మతి రైస్ అనేది 15 మినిట్స్ ముందే నానబెట్టాను ఫ్రెండ్స్ దీన్ని మనము వంచాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రైస్ కుక్కర్లోనే చేసుకుందాము 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్ అనేది మామూలుగా దమ్ బిర్యానీకి మనం నిండుగా నీళ్లు పోసి దాంట్లో చెక్క లవంగాలు యాలకలు వేసి ఒక 75% రైస్ ఉడికిన తర్వాత వంచాలన్నమాట వాటర్ పోయేలాక అంత అవసరం లేకుండా మనం దీంట్లోనే 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ వాటరే పోసుకుంటే చాలు 75% అనేది రైస్ అనేది ఉడికిపోతుంది దాంట్లోనే చెక్క లవంగాలు యాలకలు అనాస పువ్వు టేస్టింగ్ సాల్ట్ 1 స్పూన్ అల్లం తలగడ పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకొని అది అయ్యే లోపల మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్తున్నాను మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకున్నారో అన్ని గ్లాసులు వాటరే పోయండి అంతేగాని ఎక్కువ మాత్రం పోయొద్దు 75% మాత్రమే రైస్ అనేది మనకు ఉడికిపోవాలి 3 గ్లాసెస్ వేసుకుంటే 3 గ్లాసెస్ వాటరే పోసుకోండి ఓకేనా ఓకే ఆ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాండిల్ పెట్టుకోండి కొంచెం 4-5 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చెక్క లవంగాలు వేసుకుందామండి వంచేది ఇబ్బంది ఉండే వాళ్ళకి ఈజీ టిప్ అండి నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అండ్ ఉల్లిపాయలు వచ్చి 1/4 తీసుకున్నానండి మనకి గ్రేవీ అనేది ఎక్కువగా రావాలి దమ్ బిర్యానీకి అందుకని 4 ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే మన ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది నెక్స్ట్ వచ్చి టమోటా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నాను ఫ్రెండ్స్ అది కూడా కొంచెం తిప్పేసిన తర్వాత నెక్స్ట్ అల్లం తలగడ పేస్ట్ అండ్ 2 స్పూన్స్ వేసుకున్నాను పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి పచ్చివాసన మాత్రం రాకూడదండి బిర్యానీ టేస్ట్ ఏమి బాగోదు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం నెక్స్ట్ మనం 2 స్పూన్స్ కారం మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత తగ్గట్టు వేసుకోండి కారం అనేది 2 అంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 2 స్పూన్లు చాలు 1/2 స్పూన్ వచ్చి ధనియాల పొడి 1/2 స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకొని తిప్పేసుకోవడమే నెక్స్ట్ నేను ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను చికెన్ ఫ్రెండ్స్ దాన్ని
ఆ గ్రేవీలోకి వేసేసి కొంచెం తిప్పేయడమే తిప్పిన తర్వాత హాఫ్ కేజీ తీసుకున్నాను చికెన్ తిప్పిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవడము వాటర్ పోసుకున్న తర్వాత హైలో పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఉడికించి తర్వాత మనము ఒక 15 నిమిషస్ పడుతది కర్రీ అనేది ఉడకడానికి ఈ లోపల మనకి రైస్ కూడా ప్రిపేర్ అయిపోతది తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ 20 నిమిషస్ తర్వాత మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది మరీ గ్రేవీగా ఉండకూడదు కొంచెం వాటరీగా ఉండాలి ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా కొంచెం కలర్ అనేది బాగుంటదండి కొంచెం కొంచెం నీళ్ళగా పెట్టుకుంటే ఆ విధంగా చూడండి నేను ఎలా చేశాను అలాగే ట్రై చేయండి సూపర్ గా వస్తది ఒక బౌల్ తీసేసుకున్నాను కొంచెం బాండిలో పెట్టుకొని పొడి పొడిగా వచ్చింది చూసారా రైస్ కుక్కర్లో రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో మనం లేయర్ గా వేసుకుందామండి ఫస్ట్ కర్రీ కర్రీ పైన రైస్ వేసేసుకున్నా ఒక లేయర్ ఒక లేయర్ అట్లా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాము నెక్స్ట్ ఇంకొక లేయర్ వచ్చి కర్రీ వేసుకుందాము దానిపైన ఇంకొక లేయర్ వచ్చి రైస్ వేసుకుందాము అట్లాగా 3 లేయర్స్ వస్తుందండి రైస్ అనేది చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేయర్ వచ్చి కర్రీ వేసుకుందాము లాస్ట్ పుదీనా కొత్తిమీర వేసేసుకొని మనకి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా కొంచెం పసుపు అనేది వాటర్ లో కలుపుకొని దానిపైన పోసేసుకుందాం ఫ్రెండ్స్ మన ఫుడ్ కలర్ ఏం యూస్ చేయట్లేదు దీంట్లో చాలా బాగుంటది మన వంటకి యూస్ చేసే పసుపు ఉంటది కదా దాన్ని కొంచెం వాటర్ లో కలుపుకొని దాని మీద పోసేసుకోండి మూత పెట్టేసుకోవడమే మినిట్స్ లో ఇది రెడీ అయిపోతది ఫ్రెండ్స్ చూడండి అట్లాగా పసుపు అనేది కొంచెం వాటర్ లో కలుపుకొని పోసేసుకొని దాని మీద మూత పెట్టుకొని బరువుగా ఉండే ఏదైనా గిన్నె గాని ఏదైనా గాని మీ దగ్గర ఉండేది పెట్టండి నా దగ్గర ఇది ఏమంటారో మర్చిపోయాను ఫ్రెండ్స్ సారీ ఏమనుకోవద్దు 15 నిమిషాల తర్వాత మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫుడ్ కలర్ కూడా వేయకుండానే మనకి ఎంత కలర్ వచ్చిందో బిర్యానీ అనేది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కింద నుంచి మనము రైస్ అనేది వేరకుండా చిన్నగా తిప్పాలి ఫ్రెండ్స్ బాస్మతి రైస్ కదా చాలా స్మూత్గా చేయాలన్నమాట అలా తిప్పిన తర్వాత మనకి దమ్ బిర్యానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ హోటల్ కూడా పనికిరాదు హోటల్లో మనం ఎంత బాగా తింటామో అదే విధంగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్టు చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఇలాంటి వీడియోస్ నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదే కాదు ఫ్రెండ్స్ బ్లాగ్స్ కానీ టిప్స్ కానీ యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీకు నేను షేర్ చేస్తాను నన్ను మీరు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో కలరు సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే భలే ఎంజాయ్ చేశాము చాలా స్పైసీగా ఉంది అన్నీ సూపర్గా కుదిరింది దీంతోపాటు మేము చికెన్ పకోడా కూడా చేశాను ఫ్రెండ్స్ అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలనేది మీకు నేను పోస్ట్ చేస్తాను నాకు కుదరక నేను చూపించలేకపోయాను ఇప్పుడు వీడియో అనేది పాప ఉంది కదా ఇదే ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది బాయ్ ఫ్రెండ్స్.